బొమ్మల పెళ్లి అంటే ఏంటి? ఒక మగ బొమ్మకి ఆడ బొమ్మకి పెళ్లి చేస్తారన్నమాట. ఎందుకలాగా? అదా సీత, ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు ఇంత వయసు వచ్చినా పిల్లలతో ఆటలేంటి? నేను పిల్లలతోనే ఆడుకుంటాను, నాకు పిల్లలు అంటే ఇష్టం. రే పిల్లలు, మీరు అలా పక్కకి వెళ్ళి ఆడుకోండి. సీత, ఇలా బొమ్మల పెళ్లి కాకుండా మనం నిజం పెళ్లి చేసుకుందామా? ఏం లేదు. సరే గాని ఇదిగో, నువ్వు ఈ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకో, ఇది నీకు. ఎరా, బుద్ధుందిరా నీకు? ఏమమ్మా, నీకన్నా బుద్ధుండేలుగా ముద్రష్ట పొలిచ్చినవన్నీ తీసేసుకోవడమే మళ్ళీ. ఏంటమ్మా చిన్న పిల్లలు? వాళ్ళు నా పిల్లలు, నా ఇష్టం, నీకెందుకే? అయినా ఇక్కడికి వచ్చి నా మీద పెత్తనం చలాయించడానికి నువ్వెవతివే? పదండి. సీత, సీత, ఏమిటి ఇలా కూర్చున్నావు? చూడు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. అసలు ఇక నుంచి నీ కష్టాలన్నీ గట్టెక్కిపోయినట్టే అనుకో. ఎందుకంటే బెంగళూరులో నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనతోటి నీ గురించి బాగా చెప్పాను. ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళామనుకో, మన పని అయిపోయినట్టే. ఏమిటి ఎవటా బాయ్, ఒప్పుకున్నామని చెప్పనా? ఇగో నువ్వు బాగా ఆలోచించుకుని చెప్పు. రావడం నాకు ఇష్టం లేదన్నానని చెప్పండి. నేను ఇకపైనా ఇవన్నీ మానేద్దామని నిర్ణయించుకున్నాను. అలా కుదరదులేండి, మీకోసం నేను వస్తాను. ఎంత చక్కని మాట చెప్పావు! నేను ఇప్పుడే వచ్చేస్తాను, పెట్టి చదువుకుని నువ్వు రెడీగా ఉండు. బావా, ఇంతకాలం ఏమైపోయా? ఇప్పుడు గుర్తుకొచ్చానా? రా. సీత, అనుకోని పరిస్థితుల్లో మనం ఈనాడు కలుసుకున్నాం. మాట్లాడవేం సీత, ఆగు. ప్రేమించిన నన్ను నువ్వు అసలు ఎలా మర్చిపోగలిగావు బావా? నువ్వు ఊహించిన విధంగా నేను నిన్ను మర్చిపోలేదు. అదే నిజమైతే ఇన్ని సంవత్సరాలు నన్ను చూడడానికి నువ్వెందుకు రాలేదు? మాట్లాడవే. నన్నేమని చెప్పమంటావు సీత? సరే గాని మీ వారేం చేస్తుంటారు? నీకెంతమంది పిల్లలు?
మావారు బయటికి వెళ్ళారు. భావానికి పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? నేను పెళ్లి చేసుకోలేదు సీత. నన్నెంతో ప్రేమగా చూసుకున్న మా అమ్మ చనిపోయింది. ఆనాటి నుంచి నేను ఒంటరిగానే బ్రతుకుతున్నాను. నువ్వు కనపడకపోయేసరికి మావయ్య ఆ బెంగతో చనిపోయాడు. బాధపడకు సీత. లేదు బావా, తప్పంతా నాదే. మా నాన్న చావుకి కారణం నేనే, ఆయన పోవడానికి కారకురాలి నేనే బావా, నేనే. ఇంటికొచ్చి నిన్ను బాధ పెడుతున్నాను. కూర్చో బావా, కూర్చో. నీకోసం నేను ఒక బహుమతి తెచ్చాను సీత. ఇదిగో చూడు. మర్చిపోలేని జ్ఞాపకాలు బావా. బావా, చిన్నప్పటి రోజులు ఎంత బాగుండేవి. పసితనంలో ఏ కష్టాలు తెలియవు. మనం పెద్దయ్యాకే అన్నీ మొదలవుతాయి. మనం విధిని మార్చలేము. అది గాని సీత, మీ వారెక్కడా, మీ పిల్లలెక్కడా కనిపించరే? రోజుకో మగాడు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. బుద్ధి లేని మగాడు దీనింట్లో చేర్చాడు. దిక్కుమాలింది, దీని జిమ్మడి పోను. వద్దయ్యా మగడా అంటే నీ పిల్లలకి చదువు చెప్పు. ఆ పిల్ల అక్కడ ఎవరో పెద్ద మనిషి మాట్లాడుతుంటే మధ్యలో నీ గోళ ఏమిటి? వెళ్ళు, ముందు ఇలాంటి పాపిష్టోళ్ళు మన ఇంట్లో చేరితే. సీత, ఏమిటి సీత ఇది? ఆవిడేదో అంటున్నారు. అవును, ఆవిడన్నది అక్షరాల నిజం. నేను ఒక దారి తప్పిన దాన్ని. అంటే అంటే నువ్వు సీత? ఎందుకు ఎందుకు ఇలా చేసావు చెప్పు. లోకంలో ఆడదంటే ఒక ఆట బొమ్మ. పరిస్థితుల ప్రభావమే నన్నులా చేసింది. పరిస్థితుల ప్రభావం అంటే ఆ పరిస్థితులకు నువ్వు లొంగిపోతావా? ఇదంతా వదిలేసి నాతోరా. ఎక్కడికని రమ్మంటావు బావా? ఎక్కడికంటే నేనెక్కడుంటే నువ్వు అక్కడే ఉంటావు. మాటలు చెప్పడం చాలా తేలిక, కానీ చేతల్లో అది సాధ్యం కాదు. ఆ దేవుడు రాసిన విధిరాత నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు బావా. సీత, నువ్వు నా మాట విని నాతోరా సీత. కుదరదు బావా, నేను నీతో రాలేను. ఈ సమాజం వల్లే నాకే దుస్థితి ఏర్పడింది. ఈ సంఘంలో మళ్ళీ తలెత్తుకుని తిరగలేను. నా జీవితాన్ని మార్చాలని ప్రయత్నించకు, వెళ్ళిపో. సీత ఆగు బావా, ఒకనొకప్పుడు నన్ను ఓదార్చడానికి కూడా రాలేదే, ఇప్పుడు నన్ను నీతో పాటు వచ్చేయమంటున్నావా? దయచేసి ఇంకేం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సీత, నువ్వే నన్ను బయటకు వెళ్ళమంటావు? అవును సీత. ఇంకేం మాట్లాడకు, వెళ్ళిపో. సీత వెళ్ళిపో బావా, వెళ్ళిపో. సీత సీత ఆగు, సీత ఆగు. సీత సీత తలుపు తెరువు. సీత 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 తలుపు తెరువు. సీత 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 సీత